హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎగ్దామ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్ ముందైతే బాస్మతి రైస్ తీసుకుంటారు కదా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని వన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి వన్ అవర్ నానబెయిన తర్వాత దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు సాయజీర కొంచెం నిమ్మకాయ రసం కొంచెం కరివేపాకు వన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే రైస్ని ఉడికించుకోవాల్సి వస్తుంది సో ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను నేను వాటికి కొంచెం గాట్లు పెట్టుకోండి ఎందుకంటే మసాలా మొత్తం దాంట్లోకి వెళ్ళి ఎగ్ అనే టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా హోల్ గరం మసాలా ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ గరం మసాలాలు యూజ్ చేసుకోండి లేదంటే తక్కువనే యూజ్ చేసుకోండి కొంచెం చిక్కటి పెరుగు యాడ్ చేసేసుకొని సరఫరా సాల్ట్ కారం పసుపు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మసాలాలు యాడ్ చేసుకుంటాం కదండి యాడ్ చేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా వీటన్నిటిని కలుపుకోవాలి ఎగ్ మొత్తం దాంట్లో మసాలాలో పట్టేలాగా పట్టించుకోవాలన్నమాట దీంట్లోనే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఉంటాయి కదా ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం నిమ్మకాయ రసము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అయితే పక్కన ఉంచేసుకోవాలి స్టవ్ పైన మనం రైస్ పెట్టుకున్నాం కదా రైస్ అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మధ్యలో ఉడికించుకోవాలన్నమాట రైస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మసాలాలో వన్ బై వన్ అంటే కొంచెం పొరలు పొరలుగా వేసుకోండి నెమ్మదిగా వేసుకున్న తర్వాత రైస్ని అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోండి దీంట్లో కూడా సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొంచెం నెయ్యి వేసుకొని మీకు నచ్చిన కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడ ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నాను మీరు ఆరెంజ్ ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను దమ్ పెట్టడానికి డైరెక్ట్గా అయితే పెట్టట్లేదు ఐరన్ తవ్వ తీసుకున్నాను అనమాట దమ్ పెట్టడానికి నేను టిష్యూ పేపర్ యూస్ చేస్తున్నాను మీరు ఏ అవైలబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు అది పెట్టేసుకోవచ్చు అనమాట సో ఐరన్ తవ్వ మీద మనం కల్పించుకున్న రైస్ రైస్ పెట్టేసుకుంటాం కదా పది నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మూత తీసుకొని మొత్తం టిష్యూ పేపర్స్ని రిమూవ్ చేసేయాలి రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈజీగానైతే ఉడికిపోతుంది అంతే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఓ ఫ్రెండ్స్ ఇది మసాలా కర్రీతోనైతే మీరు ట్రై చేయచ్చు చాలా అంటే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు వేడి ట్రై చేయండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి